ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సిర్పూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నూనె పరిశ్రమ, ముఖ్యంగా ఇప్పపరకతో నూనెతో పాటు ఇతర పల్లి, నువ్వు తదితర నూనెల్ని పరిశ్రమ ద్వారా తీసి ఉపాధి పొందుతున్న మహిళా సభ్యులు ఇక్కడ ఉన్నారు. అయితే మండల సమాఖ్య అధ్యక్షురాలు వనజ గారు ఈ నూనె పరిశ్రమకు సంబంధించిన వివరాలు మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం వనజ గారు. నమస్కారం అండి. నా పేరు మడవి వనజ. నేను సిర్పూర్యం మండల అధ్యక్షురాలని, అలాగే జేఎల్జీ గ్రూప్ లో మెంబర్ని. అసలు ఈ నూనె పరిశ్రమని పెట్టాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? దీని ద్వారా కూడా ఉపాధి పొందవచ్చు అని ఎవరు సూచించండి? ఇప్పుడు మా మండల సమాఖ్యలా మేము ప్రతి చోట చూస్తున్నాం, అంటే బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. అయితే మా మహిళా సంఘాల వల్ల మనం ఎందుకు వ్యాపారం చేయకూడదు, మనం ఎందుకు ఎదగకూడదు, అంటే మనం ఎక్కడి నుంచో తెచ్చుకొని ఎందుకు చేయాలి, మనం సొంతంగా చేసుకోవచ్చు, మన సభ్యులకు ఉపాధి కల్పించవచ్చు కదా అన్న ఆలోచనతో మేము ఎంఎస్ మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ తీర్మానం చేసుకున్నాక మేము ఐటీడీఏ వెళ్ళి పిఓ మేడంతో మాట్లాడడం జరిగింది. దానివల్ల మాకు లోన్ ఇచ్చి మిషన్ అనేది చేసుకున్నాం. అయితే మా ఎంఎస్లో చేర్చ జరిగినాక మేము వివో వారికి వెళ్ళి అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఎట్లా మరి మనం చేయొచ్చా అంటే మా సంఘ సభ్యులు ముందుకు రావడం వల్ల పెట్టడం జరిగింది సార్. ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఐదుగురు మెంబర్స్ ఉన్నాం. ఇప్పుడు ఈ ఐదుగురు మా సభ్యులు కలిసి ఈ నూనెకు సంబంధించి ఇట్లా ఈ మిషన్ని నిర్వహించడము, నూనె తీయడము, ఈ పనులన్నిటి గురించి ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా? అవును సార్, ఆదిలాబాద్లో తీసుకున్నాం. ఒకరోజు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ నూనె తీసే క్రమంలో ఎట్లాంటి పనులు, ఎవరెవరు ఏ రకంగా ఏమేమి పనులు పంచుకొని ఏమేమి పని చేస్తుంటారు, తర్వాత ఈ మిషన్లన్నీ నడపడం ఎట్లా, దాని గురించి చెప్తారు, ఎట్లా పనిచేస్తారు ఇక్కడ? ఇందులో మొత్తం ఐదుగురు. అయితే ఒక్కొక్కసారి ఇద్దరు రావడం రాకపోవడం జరుగుతుంది. ఇద్దరైతే ముగ్గురైతే కంపల్సరీ ఉంటారు. ఒకళ్ళేమో పైనుంచి అవి పరక అనేది వేస్తారు, ఒకళ్ళు కింద కూర్చొని అదంతా ఎట్లా పడుతుంది, దాన్ని ఎట్లా తీయాలా, దాన్ని తీసినాక అది మళ్ళా అక్కడ ఎట్లా వేయాలి, దాని నీళ్ళు ఎంత అవసరము, అదంతా అక్కడ కరెక్ట్ వేయడం వల్ల నూనె అనేది వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ నూనె తీయడానికి ముడి సరుకు ఇప్పపరక కావాలా? అయితే ఇది ఎక్కడి నుంచి మీరు తెచ్చుకుంటారు, ఎట్లా ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నది, దాని గురించి చెప్తారు? ఈ ఇప్పపరక అనేది మేము మా సంఘ సభ్యులు ఉన్నారు కదా, ఆ మా సంఘ సభ్యుల ద్వారా మేము దాన్ని సేకరణ చేసుకుంటాము. కిలోకి 30 రూపాయల చొప్పున మేము అది సేకరణ చేసుకోవడం జరుగుతుంది. అది మా సిర్పూర్ మండలంలో ఇంకా లింగపురి రెండు మండలాల్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి సేకరణ చేసి మేము ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నూనెకి సంబంధించి ఒకరోజు ఎంత నూనెని తయారు చేస్తారు, తయారు చేసిన నూనెని మళ్ళీ దానికి సంబంధించిన ప్యాకింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఒక రోజుకి ఒక 10 కిలోలు వేస్తే 4 కిలోల నూనె వెళ్తుంది. ఒక కిలోకి 120 చొప్పున మేము లీటర్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు తయారు చేసిన నూనెని ఇప్పుడు మీరు జీసీసి దగ్గర నుంచి ఇప్పపరగా తీసుకొస్తారు లేదా నేరుగా గిరిజనుల నుంచే తీసుకొస్తారా? మేము నేరుగా మా గిరిజనుల నుంచి, అంటే మా సంఘ సభ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేకరణ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము ప్రతి నెల మేము వివో మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్లలో మాట్లాడతాం. ఆ మీటింగ్ సభ్యులు వెళ్ళి సంఘ సభ్యులతో మీటింగ్లో చెప్పేస్తారు. అప్పుడు ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది మాకు తెలుస్తుంది. అట్లా అన్నప్పుడు మేము స్వయంగా వెళ్ళి సేకరణ చేసుకుంటాం. ఇప్పుడు సేకరించి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు నూనె తయారు చేసిన తర్వాత తిరిగి దీన్ని అమ్మడం ఎట్లా, అంటే ఓపెన్ మార్కెట్లో పెట్టి అమ్ముతారా, లేకపోతే ఎవరితోనన్నా ఒప్పందం చేసుకుని వాళ్ళ ద్వారా వ్యాపారం చేస్తారా, ఎట్లా? ఓపెన్గా అమ్ముతాం. అంటే ఎక్కడ మార్కెటింగ్ జరపాలన్నా ముందు ప్రచారంకు వెళ్ళాలి. అలా వెళ్తే మా అమ్మడం అనేది అయితే ఇప్పుడు మాకు మా ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉన్నాయో, ముఖ్యంగా చెప్పాలంటే కెష్లాపూర్, శ్యాంపూర్, మా ఆదివాసీ గిరిజన దేవుళ్ళు ఉన్నాయో అక్కడ ఈ నూనెని స్టాల్ పెట్టుకొని అక్కడ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ ఇప్ప నూనెతోని ఏమేమి ఉపయోగాలు ఉంటాయి? ఇప్ప నూనె వల్ల దేవునికి దీపారాధన చేయొచ్చు. దీపారాధన చేయడం వల్ల మనకు ఇంటికి మంచి కలుగుతుందని మా పూర్వీకుల నమ్మకం. ఇంకా అదేవిధంగా ఆ ఇప్ప నూనెని మనం వంటలు కూడా వేసుకొని తినొచ్చు. అలా తినడం వల్ల ఆరోగ్యం హెల్త్గా ఉంటుంది. తర్వాత ఆ నూనెని మన తలకు రుద్దుకోవడం వల్ల వెంట్రుకలు కూడా రాలిపోయేవి పోకుండా ఉంటాయని. తర్వాత మన బాడీ మసాజ్, ఏదన్నా ఇక్కడ నొప్పి ఉందంటే అది రాసుకోవడం వల్ల ఆ నొప్పి అనేది కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఈ నూనె అనేది ఆయుర్వేదిక ఔషధంగా పనిచేస్తుంది.
ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్యాకింగ్ ఎట్లా చేస్తారు, ఏ రకంగా దీన్ని ప్యాక్ చేసి అమ్ముతారు? మా దగ్గర ఒక బాటిల్ ఉంది సార్, ఆ బాటిల్లో మేము ప్యాక్ చేసుకుని భీమ్దేవ్ జేఎల్జీ అనే స్టిక్కర్ అతికించి దాన్ని అమ్మడం జరుగుతుంది. అదే లీటర్కి మా సంఘ సభ్యులకు అయితే 120 రూపాయలకు అమ్ముతాం. అది ఇప్పుడు బయట మార్కెట్లు అంటే నా లీటర్కి 400 వరకు పడుతుంది. అది మేము మా సంఘ సభ్యులు కాబట్టి ఒక 120 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆదివాసీ గిరిజన మహిళలు ఈ ఉప్పపరకతో నూనెని తయారు చేసి తద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి అధికారికంగా అధికార పక్షాన సెర్బ్ సంస్థ కొంత చొరవ తీసుకుని వీరికి తోడ్పాటును అందిస్తుంది. అది ఏ రకంగా అందిస్తుందో సిర్పూర్ యు ఏపీఎం వెంకటరెడ్డి గారు చెప్తారు, వారిని అడిగి తెలుసుకుందాం. అందరికి నమస్కారం. ముందుగా ఆదిలాబాద్ రేడియో స్టేషన్ వారికి, శ్రోతలకు, మా యొక్క సిర్పూర్ మండల మహిళా సమాఖ్య తరఫున మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే మాకు ఏదైతే ఈ ఇప్ప పరక నూనెకి సంబంధించి మా గౌరవ అశ్వబాద్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా గౌరవ డిఆర్డిఓ గారు, అదేవిధంగా గౌరవ ఉట్నూర్ ఐటీడిఏపిఓ గారి వారి సహకారంతో ఈ మా దగ్గర మండల మహిళా సమాఖ్యలో ఒక జేఎల్జీ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. 5 సభ్యులతోటి సిర్పూర్యు మండల్ కొద్దిగూడ విలేజ్కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ ఆదివాసుల ఆరాధ్య దైవాలైనటువంటి జంగుబాయి కానివ్వండి, పెద్దదేవరు కానివ్వండి, నాగబా కానివ్వండి, ఇంకా అదే మనకు దీపావళి సమయంలో గుసాడి నృత్యాలు చేసే ఆ దేవర్లు కానివ్వండి, వాళ్ళు ముఖ్యంగా ఇది ఇప్పపరకతోటి నూనె, ఆ నూనెతోటే వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు. ఆ సమయంలో భోజనాలు చేస్తారు. కొంతమంది అది అంటే ఈ ఇప్పపరక నూనెను తాగుతారు కూడా. సో అందుకోసం అని చెప్పేసి ఈ ఇప్ప చెట్లు మా ఈ సిర్పూర్ కానీ లింగాపూర్ జైనూరు మండలాల్లో చాలా వరకు ఉంటాయి. ఈ ఇప్పపరకని వీళ్ళు సహజంగానే మనకు మే నెలలో జూన్ నెలలో సేకరించి వాళ్ళు ఇళ్లలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ పెట్టిన తర్వాత ఆరబెట్టినాక అది వచ్చిన పరకని బయట మార్కెట్లో కానీ లేదా జీసీసీ కానీ వారు అమ్ముతారు. సో ఈ ఆలోచనతోటి అప్పుడున్న మా గౌరవ పిఓ గారు వరుణ్ రెడ్డి సార్ గారి ఆలోచనతోటి మా మహిళా సమాఖ్య వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారి సహకారంతో ఇది ఇచ్చిండు. అయితే ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఈ నూనెకు మార్కెటింగ్ పరంగా ఏ రకమైన సదుపాయం కల్పిస్తున్నారు? ఇప్పుడు మనం చెప్పాలంటే ఇది మనకి మిషన్లు పెట్టేసి ఒక 2 కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్లు పెట్టి 2 నెలలుగా వస్తుంది. సో దీంట్లో మనము 10 కేజీల వరకు ఇప్పపరక వేస్తే మనకు 4 కేజీల వరకు ఆయిల్ రావడం జరుగుతూ ఉంది. సో మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అవన్నీ పోను, మనకు ఒక లీటర్కి వచ్చేసి 750 నుంచి 800 పడుతుంది. అదే మనము ఇక్కడ ఇప్పుడు మార్కెటింగ్ అన్నారు కాబట్టి మీరు, సో మార్కెటింగ్ పరంగా ఆలోచిస్తే మనకు బయట ఆన్లైన్ మార్కెట్లలో ఇది ఓన్లీ 200 ml వాళ్ళు 450 నుంచి 550 రూపాయలు ఇస్తున్నారు. అదే మా ఆదివాసీ గిరిజనులు ఇక్కడ తయారు చేసిన ఈ పనునేను మేము దానికంటే సగం రేటుకి అంటే 250 రూపాయలకే మేము ఈ 200 ml బాటిల్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము. సో ఈ విధంగా మనం ఇక్కడ మా మహిళలు ఏదైతే మా డిఆర్డిఏ ద్వారా మన స్టాళ్ళు పెడుతున్నారు, నాగోబా జాతరలో కానీ, షాంపూర్ జాతర కానీ, ఇక్కడ కెరమేరి మా జంగుబాయి జాతర కానీ ఇక్కడ స్టాళ్ళు పెట్టినప్పుడు సహజంగా మేము హైదరాబాద్లో కానీ సహజంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మేము ఇప్పుడు మాకు సెర్పు సంస్థ ద్వారా ఆల్రెడీ మా సిఓ గారు ఫ్లిప్కార్ట్ ఎస్హెచ్జికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో పెడుతున్నారు కాబట్టి ఇది కూడా మీకు కావాలనుకుంటే దాంట్లో దొరుకుతుంది. అయితే అమ్మ, ఇప్పుడు ఇక్కడ ఉత్త ఇప్పపరకతోనే నూనె చేస్తారా, ఇంకా వేరే నూనెలు కూడా ఇంట్లో తయారు చేస్తారా? నువ్వులు, పల్లీలు, అది పొద్దుతిరుగుడు పువ్వు, తర్వాత ఎండిపోయిన కుడుకెలు ఉంటాయి కదా, వాటితో కూడా తీయడం జరుగుతుంది. ఇంకా మనకు ఏ నూనె అయితే అవసరమో ఆ పదార్థాలతోనే నూనె తీయవచ్చు. అంటే ఇప్పుడు మీరు తయారు చేయడమే కాకుండా ఎవరైనా మామూలుగా చెక్కీకు ఎట్లయితే పట్టించుకుంటారో అట్లా మీ దగ్గరికి తీసుకొని వస్తే నూనె పట్టించిస్తారా? పట్టిస్తాం సార్. అది 1 కిలోకి 30 రూపాయల చొప్పున తీసుకుంటాం డబ్బులు, లేదా మేమే తీసేయాలంటే 150కి తీసిస్తాం కేజీకి. 30 రూపాయల చొప్పున మేము తీసుకుంటాము. తీసుకొని తర్వాత అక్కడ ఆయిల్ పట్టించినాక ఆ
ఆయిల్ తీసిన తర్వాత అదేదైతే పిప్పి మిగులుతుందో అదంతా వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పపరకతోనే కాకుండా ఇతర పల్లీలు నువ్వులు వంటి పదార్థాలతో కూడా నూనెలు తయారు చేసి తద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉపాధిని పొందుతున్న మహిళా సమాఖ్య సభ్యులు వారి అనుభవాల్ని మనతో ఇప్పటి వరకు పంచుకున్నారు. మరి ఈ అనుభవాల్ని మనతో పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.